చెన్నూరు నియోజకవర్గాన్ని పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారా అని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బి సంజయ్ కుమార్ విమర్శించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలియజేశారు. చెన్నూరు నియోజకవర్గ గ్రామాలను మందమర్రి మున్సిపాలిటీని పాలకులు విస్మరించారు. కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. మందమర్రి మున్సిపాలిటీకి సకాలంలో ఎన్నికలు జరిపించలేకపోవడం శోచనీయమని అన్నారు. పక్కనే గోదావరి ఉన్న మంచినీటికి ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టాలని చెబుతున్న పాలకులు అభివృద్ధి ఎక్కడ జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మందమర్రి మున్సిపాలిటీ ఎలక్షన్లు జరిపించని ఈ ఎంపీ, ఈ మాజీ ఎమ్మెల్యే ఓదలు, మరి పురాణం సతీషు, వివేకానంద గారు, ప్రభుత్వ సలహాదారులు, ఈ నలుగురికి సిగ్గుందా అని అడుగుతున్నా. ఓట్లు అడిగే వీళ్ళకి అసలు ఎక్కడైనా విలువుందా అని అడుగుతున్నా. ఇక్కడ మందమర్రి మున్సిపాలిటీలో ఎలక్షన్లు జరపలే కానీ మళ్ళీ ఎలక్షన్లు కావాలని చెప్పి మీరు మీ కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయడానికి శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని కొందలగడ్డగా మార్చారు. ఈ ప్రాంతంలో నిరుద్యోగులు ఆత్మహత్యేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. మందమర్రి బస్టాండ్లో ఇలా పందులు కుక్కలు వంటినాయి, బస్సులు రావు. చెన్నూరు బస్టాండ్లో పందులు కుక్కలు వండుకునే పరిస్థితి ఉంది, అక్కడ బస్సులు రావు, బస్టాండ్ సరిగ్గా ఉండదు. నీళ్లు మందమర్రి మున్సిపాలిటీలో ఇవాళ కూడా ఇంత వర్షాకాలంలో కూడా 15 రోజులకు 20 రోజులకు నీళ్లు వస్తున్నాయి. ఎక్కడ రోడ్లు లేవు. ఈ రకంగా స్థానికులకు ఉద్యోగాలు అని చెప్తే ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారు. మీరు టీఆర్ఎస్ నాయకులు అందరూ అడుగుతున్నా, మీకు ఓట్లు ఒక్కే ఓట్లు అడిగే హక్కు మీకు ఎవరికి లేదు. మీరు ఖచ్చితంగా చెప్తాం, ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు. అటు రైతులను మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు, నిరుద్యోగ యువతను మోసం చేశారు. మున్సిపాలిటీలో ఎలక్షన్ జరుపుతా చెప్పి మున్సిపాలిటీ ప్రజలను మోసం చేశారు. ఓపెన్ కాస్ట్ వద్దని చెప్పి ఇలా బొందలగడ్డ వేసారు. ఎక్కడ చూసినా అభివృద్ధి అని చెప్పి మీరు 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు మీ ప్రజలకు మళ్ళిపించుకున్నారు. అంటే మీరు ఎక్కడ కూడా పైసా అభివృద్ధి చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. ప్రజలందరినీ ఒక్క విషయం మాత్రం చెప్తున్నా, ఎమ్మెల్యే పదులపై ఉన్న శ్రద్ధ నాయకులకు ప్రజా సమస్యలు తీర్చుండాలా లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా రేపు రానున్న కాలంలో మా కూటమి తరఫున టీఆర్ఎస్ ని బొంద పెడతామని చెప్పి మరొక్కసారి ప్రజలందరి తరఫున మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తున్నాను.